నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ బాపయ్య చౌదరి. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎంత మంచివాళ్ళో, ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశయులు ఎంత గొప్పవాళ్ళో, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మామూలు వాళ్ళు కాదు. ఏంటి ఇలా పొగుడుతున్నాను ఏపీ ఓటర్లని అని అనుకుంటున్నారా? నేను చెప్పబోయే విషయం వింటే మీరు కూడా 100% కరెక్ట్ అనే అంటారు. అలాగే అసలు ఏపీ ఓటర్లు ఎంత మంచివాళ్ళో వాళ్ళకు కూడా తెలియదు. సో నేను చెప్పబోయే విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. అసలు విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు 2014లో బీజేపీ అండ్ తెలుగుదేశం ఇద్దరూ కలిసి పోటీ చేసినప్పుడు వాళ్ళని గెలిపించారు. 2024లో చూస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు కలిసి పోటీ చేశాయి. మళ్ళీ వాళ్ళని గెలిపించారు, కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. ఇందులో వింతేముంది, అప్పుడు పోటీ చేశారు గెలిచారు, ఇప్పుడు పోటీ చేశారు గెలిచారు కదా అని అనుకోవచ్చు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అటు తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించారు, ఇటు భారతీయ జనతా పార్టీకి అయితే ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా గెలుపునివ్వలేదు. పైగా అనేక స్థానాల్లో ఎంపీ స్థానాలు అవ్వచ్చు, ఎమ్మెల్యే స్థానాలు అవ్వచ్చు, అన్నింటిలోనూ డిపాజిట్లు గల్లంతు చేశారు. ఇంత కోపం పెంచుకున్నారు ఈ రెండు పార్టీల మీద, ఈవెన్ జనసేన మీద కూడా. జనసేన పార్టీకి కూడా కేవలం ఒక్కటంటే ఒక్క సీట్ వచ్చింది. కొన్ని ఏరియాల్లో మాత్రం పర్వాలేదు, ఓటింగ్ శాతం బాగానే పుంజుకున్నారు, మొదటిసారి ఎన్నికల్లోకి వెళ్ళినా బాగానే ఓట్లను రాబట్టుకోగలిగారు అనే పేరు దక్కించుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ విషయంలో మాత్రం మరీ దారుణం. కొన్ని మరీ అసలు 2000-3000 ఓట్లు వచ్చిన సందర్భాలను కూడా మనం చూసాం. అయితే ఇదే విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మాజీ మంత్రి, ఇప్పుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు ఏమన్నారంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు సాధారణంగానే ప్రభుత్వానికి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, అంటే ప్రత్యర్థి పార్టీగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా దక్కకపోయి ఉండొచ్చు అసెంబ్లీలో, ఎందుకంటే 2019 దారుణమైన ఓటమి చవి చూశారు కాబట్టి. సో ప్రత్యర్థి పార్టీగా ఉన్నారు, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కాబట్టి అధికార పార్టీ అయిన వైసీపీకి కొన్ని సజెషన్స్ చేశారు. అసలు సజెషన్స్ చేసే స్థాయిలో మీరున్నారా? మిమ్మల్ని ఓటర్లు ఎంత చీత్కరించుకున్నారు, ఎంత చేదరించుకున్నారు, ఎంత దూరం పెట్టారు, మీరు కూడా మాట్లాడేవాళ్ళా అని చెప్పేసి ఆనాడు కొడాలి నాని గారు ఎద్దేవా చేశారు. అయితే అదే పరిస్థితి ఇప్పుడు వైసీపీకి వచ్చింది. కాకపోతే చావుదప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టు అయింది వైసీపీ పని. ఏంటంటే మరీ ఇంత దారుణంగా కాకపోయినా ఏదో కొంతవరకు బయటపడ్డారు, గుడ్డిలో మెల్లనయం, గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టుగా 11 సీట్లతో బయటపడ్డారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి మంచి సీట్లే వచ్చాయని చెప్పుకోవచ్చు. గతంతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం కూడా పెరిగింది, ఆదరణ కూడా పెరిగింది అని చెప్పుకోవచ్చు. కానీ చాలామందికి, చూసేవాళ్ళకి, ఈ వీడియో చూసేవాళ్ళకు కూడా ఒక అనుమానం రావచ్చు, అసలు భారతీయ జనతా పార్టీ అంటేనే మతతత్వ పార్టీ అనే ముద్ర ఉంది. మళ్ళీ పైగా ఆంధ్రప్రదేశ్లో 2019 ముందు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం, అటు తెలుగుదేశం మీద ఇటు భారతీయ జనతా పార్టీ మీద ఏమని ముద్ర వేసిందంటే, ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు, అటు పోలవరాన్ని కంప్లీట్ చేయనీయలేకపోయారు, ఇటు స్పెషల్ స్టేటస్ ఇస్తానన్న బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ రాబట్టుకోలేకపోయింది, తీసుకురాలేకపోయింది, సాధించలేకపోయింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిందలేశారు. సో ఇది నిజమే అనుకుని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వాళ్ళని చీత్కరించుకున్నారు, దూరం పెట్టారు, వాళ్ళకి ఓట్ లేకుండా ఓడించారు. సో ఇదంతా చూస్తే, ఇది మళ్ళీ 2024కి వద్దాం. ఇప్పుడు చూస్తే ఈ మధ్యలో అంటే సెంట్రల్లో అయితే బీజేపీ అధికారంలోనే ఉంది. మరి సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏమన్నారంటే, గెలవడానికి కొన్ని రోజుల ముందు ఎలక్షన్ల సమయంలో, ప్రచార సమయంలో, మాకే కనుక 25కి 25 సీట్లు వస్తే కేంద్రం మెడలు వంచి మరీ తీసుకొస్తాము, ప్రత్యేక హోదా అన్నారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం ఆ ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్ళు అందిస్తాం, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఎకరాకి నీళ్ళు అందిస్తాం, వైఎస్ఆర్ విగ్రహాన్ని 100 అడుగుల విగ్రహాన్ని పెట్టిస్తామన్నారు. ఆ ఊసు లేదు. ఇకపోతే మిగిలింది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కువ శాతం ముస్లింలు వ్యతిరేకించినది ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలు. ఈ రెండు చట్టాలని కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ చూస్తేనేమో జై కొట్టారు, మళ్ళీ ఏపీలో చూస్తే, అంటే వైసీపీ వాళ్ళు అక్కడ చూస్తేనేమో జై కొట్టారు, ఏపీలోకి వచ్చేమో నై కొట్టారు. అంటే అక్కడ ఒక వరుస, ఇక్కడ ఒక వరుస అవుతుందా? ఏపీలో మామయ్య అయిన వాడు ఢిల్లీలోకి పోతే బాబాయ్ అవుతాడా? ఎందుకని అక్కడ నచ్చిన చట్టాలు ఇక్కడ నచ్చకుండా ఎందుకు పోయినాయి? ఎందుకని ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి
సిఐఏ ఎన్ఆర్సీ చట్టాలను వ్యతిరేకించారు వైసీపీ వాళ్ళు అంటే ఇలాంటి వాటిని అన్నింటినీ ప్రజలు ఆలోచించుకోరని వైసీపీ వాళ్ళ ఆలోచన? ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోరనుకున్నారా? ప్రజలు ఏమన్నా ఆలోచన శక్తి లేని వాళ్ళు, విఘ్నులు కాదని అనుకున్నారా? అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున కూలిపోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. అటు ఒకటి ఇటు ఒకటి మాత్రమే మిగిలాయి, మధ్యలో 5 ఎగిరిపోయింది. సో ఈసారి ఏపీ ప్రజలు ఎలాంటి ఆలోచనలకి వెళ్ళారంటే, అటు మోదీ, ఇటు చూస్తేనేమో తెలుగుదేశం పార్టీ. మోదీ అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ దార్శనికత ఆంధ్ర రాష్ట్రానికే కాదు అటు మైనారిటీలకి కూడా న్యాయం చేయగలుగుతాయి, సమన్యాయాన్ని తీసుకురాగలుగుతాయి, మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు అనే నమ్మకాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలను ఉపయోగించి ఏదైనా చేయాలని అనుకున్నా కానీ అందులో ఏమి ఇబ్బందులు రాకుండా ఆపగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని గుర్తించారు. సో దానికోసమే ఏపీలోని ముస్లింస్ అంతా కూడాను వీటి ఏటిని పట్టించుకోకుండా, ఏ విషయాలని పరిగణలోకి తీసుకోకుండా, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద, భారతీయ జనతా పార్టీ మీద చేసిన ఆరోపణలన్నీ వేటిని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మూకుమ్మడిగా కూటమికే ఓటేశారు. కాబట్టే కూటమికి 164 సీట్లు ఈ ఎన్నికల్లో వచ్చాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లోని ఓటర్లు కావచ్చు, లేదా పౌరులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఓటు హక్కు లేని వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా ఇతర ప్రాంతాలకి లేదా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏది అని అడిగినప్పుడు ఏదో చెప్పలేని పరిస్థితి, మా రాజధాని ఇది అని చెప్పుకోలేని పరిస్థితి తలెత్తింది. అది కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే తలెత్తింది. కాబట్టే ఈ రాజధాని విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అయితే ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో మా హక్కులు మాకుంటాయి, మేము రాజధానిని మా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాము అని చెప్పేసి మొండి వైఖరిని ప్రదర్శించింది. కాబట్టి ఈసారి ఏపీలో తెలుగుదేశం పార్టీతో పాటు జత కలిసిన బీజేపీ జనసేనలకి కూటమికే అధికారాన్ని కట్టబెడితే ఖచ్చితంగా తలెత్తుకొని సగర్వంగా మన రాజధాని ఇది, మా రాజధాని ఇది అని ఎక్కడికి వెళ్ళినా అమరావతే మా రాజధాని అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందనే వాళ్ళు గుర్తించి ఇలా ఓట్లేశారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పర్యాయం ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లతో పాటు ఎమ్మెల్యే సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీని ఓటర్లు గెలిపించారు. సో దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎంత మంచివాళ్ళో ఇంకొకసారి చెప్పాలంటారా? మళ్ళా మళ్ళా వివరించాలంటారా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.